Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది జగన్ సత్య. ఏపీకి యూపీసీఎం ప్రత్యేక దూత. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనవి విద్య, వైద్యం, వ్యవసాయం. నాడు నేడు క్రింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల రూపురేఖలను మార్చివేసింది ప్రభుత్వం. కోట్లాది రూపాయలను దీనికోసం ఖర్చు చేస్తోంది. నాడు నేడు క్రింద ఇప్పటి వరకు 6,500 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ ఈ పథకానికి భారీగా నిధులను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకెప్పుడూ లేని విధంగా నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తోంది ప్రభుత్వం. 6 మంచినీటి ప్లాంట్లను పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కళాశాలలు, విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేస్తోంది. వారికి యూనిఫామ్ సహా పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అదే తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా మౌలిక సదుపాయాలను కల్పించడంలో వెనకాడట్లేదు జగన్ సర్కార్. ప్రభుత్వ పాఠశాలలకు వర్తింపజేస్తోన్న ఇదే పథకం పరిధిలోకి ఆసుపత్రులను కూడా తీసుకొచ్చింది. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. వాటిని అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. దీనికి అదనంగా విలేజ్ క్లినిక్లను నిర్మిస్తోంది. ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతోంది. ఈ రంగానికి కూడా ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించే అవకాశాలు లేకపోలేదు. ఈ రెండింటి స్థాయిలో వ్యవసాయ రంగానికి కూడా జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. రైతు భరోసాను అమలు చేస్తోంది. గ్రామీణ స్థాయిలో ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట నష్టాన్ని ఏ సీజన్కు ఆ సీజన్లో విడుదల చేస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్ జలకళ పథకం పేరుతో ప్రభుత్వమే రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తోంది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాలన్నింటినీ పలు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆకర్షించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 పథకాలను అధ్యయనం చేస్తోంది. దీనికోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా ఏపీకి వచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి స్వయంగా ఆయనకు వివరించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో సాకేత్ మిశ్రా మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను అధ్యయనం చేయడానికి తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు ఆయా పథకాలను ఏపీ ప్రభుత్వం ఎలా అందిస్తోందనే విషయంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇన్ని కోట్ల మందిని సమన్వయం చేసుకుంటూ చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయడం గొప్ప విషయమని ప్రశంసించారు.